بارش گرمی در کامبینیشنز سینز ما కాంబినేషన్ నే సినిమా లో కాంబినేషన్ రాజేష్ మేరింగ్ కి ఇంకా సుబ్రజ్ తమన్న గారి మమల్ పక్కన పెట్టి కాంబినేషన్ ఏం లేవండి మేము మేము అసలు లేవు వాళ్ళే సెకండ్ హాఫ్ మేమే తొక్కేసారు చూసారు కదా మమల్ తొక్కేసారు అదొక అయ్యే కామెంట్స్ వస్తున్నాయి అదేంటి అలా అలో చేశారు ఇలా చేశారు వన్ గర్ హౌస్ ఇట్ వర్కింగ్ అండి వెంకటేష్ గారితో నో ఫెంటాస్టిక్ అట్లా నాకు డేవిన్ చే తరలే ఎంజాయ్ ద షూట్ ఎక్కడ యూజువలీ షూటింగ్లో ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి అందరికీ ఒక యాక్టర్గా బట్ ఈ షూట్లో నాకు అసలు ఎక్కడో బ్యాంకాక్లో కొంచెం ఎండ ఎక్కువ ఉండడం తప్ప ఇంకేం లేదు ఎవ్రీథింగ్ వన్ వెరీ స్మూత్ అప్పుడు నేను ఫస్ట్ బోర్బండేలో జాన్సీ గారితో చేసిన పార్ట్ డాడ్ క్యారెక్టర్ వేశారు ఆయన ఆర్ ఒకసారి వీళ్ళ కరోనా ఫ్యామిలీకి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వేసి తమన మేరీ అండ్ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ వెన్ ఐ స్టార్ట్ వెంకీ గారు నేను ఒక లైన్లో ట్రావెల్ చేసినప్పటి నుంచి అసలు అసలు అద్భుతంగా అప్పటి నుంచి కొంచెం ఎక్కడో చిన్న మా ఇద్దరికి ఒక చిన్న టిట్ ఫర్ టాట్ జరుగుతుంటుంది బట్ వన్స్ కరెక్టే గురువు అని చెప్పి కాలు పట్టుకుని చెప్పండి బాగా మట్టుకు వస్తా అప్పటి నుంచి అసలు ఇట్ వాజ్ హిలేరియస్ అసలు ఆయనతో చేసినప్పటికీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ లాట్ ఐ లర్న్డ్ అది నిజంగా అది అది చాలాసార్లు నేను సర్ సినిమా థియేటర్ టీవీలో చూసి అరే ఎలా చేస్తారు అనుకున్నాను బట్ మరి ఇందాక ఆ సీన్ చెప్తున్నారు కదా అది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మీరందరు పక్కన ఉన్నారు నేను పక్కనే ఉన్నాను నాకు నవ్వు నవ్వు ఆపుకుంటున్నాను నేను నేను నవ్వేస్తే మరి ఇంకోటి ఏం చేయాల్సి వస్తుంది అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ అలా చాలా ఇన్స్టెన్సెస్లో సర్చ్ చేసినప్పుడు లైక్ హ్యాడ్ లైక్ కరేజ్ టు స్టాప్ అప్ మై లాఫ్టర్ ఆపుకుంటూ నవ్వు నవ్వకుండా అది యాక్టింగ్ అంటే ఉన్నది చెప్పిన డైలాగ్ కన్నా నవ్వు ఆపుకోవడం ఇంకా కష్టం వెంకటేష్ గారి టైమింగ్ మనందరికి తెలుసు బట్ వరుణ్ కమ్స్ అస్ అ సర్ప్రైజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే వరుణ్ నుంచి వీళ్ళు చెప్పాలి వాళ్ళు ఇంకొంచెం క్లోజ్ గా వర్క్ చేశారు నేను చాలా తక్కువ సీన్స్ చేశాను కానీ యు సర్ప్రైజ్ మీ వరుణ్ టోటలీ యు సర్ప్రైజ్ మీ ఆయనతో చేసిన అనిపించలేదు హీ వాస్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ వాట్ హీ వాస్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ మూవీలో కూడా నిజంగా అన్నదమ్ముల్లాగా అన్నయ్య తమ్ముడు ఇరికించేస్తాడు అన్నిట్లో సలహాలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేష్ గారు సలహాలు ఇస్తే వెంకటేష్ గారికి ఇస్తాడు సలహాలు లాస్ట్ లో చూస్తాడు చూసావా అప్పుడు వెంకటేష్ గారి రియాక్షన్ ఉంటుంది మేము చూసి నవ్వుతుండే అలాగా అందరూ మొన్నటి చుట్టూ ఉండే అక్కడ ఎండగా ఉండేది కదా అందరూ మొన్నటి చుట్టూ ఉండే అలాగా సో నేను ఒక్కనే చూసుకున్నట్టు దునియా మొత్తం చూపించిన వెంకటేష్ గారు చేతులు కట్టుకుని సినిమా మెయిన్ కల్ప్రిట్ ఆర్పి గారే పాప మాకు ఏదో కష్టాలు పడుతుందో ఫీల్ అవుతుందో బార్గెన్ అవసరం తప్ప అనవసరం పెద్ద ఐడియా ఇచ్చి మా జీవితాన్ని మార్చేసారు ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది బాగుంది ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఇలాంటి పెద్ద సూపర్ టూపర్ సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ యూనిట్ అంటే దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ actor who can carry the whole film. And that was Prakash Raj, Mr. Chusetha. Now on. He was absolutely terrific. Comedy timing, you've seen the comedy timing. His expressions are superb. Chala subtle. No, he's terrific. Climax level. No, I just thoroughly enjoyed it. He got involved so well and appropriately. He said, no, Vicky, this is it. I've got the character, right? So, it's really nice.